నీకయ్యా నీ రుణాన్ని తీర్చుకుంటానయ్యా. నన్ను సజీవ లెక్కలుంచి ఏ కృప కనిక్రమ లేని నన్ను అయ్యా నువ్వు రక్షించి నీ కృప కనిక్రాన్ని ఇచ్చి మనుషుల ద్వారా త్రోసివేయబడినను నువ్వు త్రోసివేయకుండా నన్ను హత్తుకున్నావు, నీకు వందనములయ్యా. నన్ను ఈరోజు నీ సన్నిధిలో నిలబెట్టావు, వందనములయ్యా. నీకు వందనములు దేవా. దేవునికి అలాగే వందనాలు చెప్తామండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి వందనాలు చెప్పాలండి. ప్రతి ఒక్కరు స్వరమెత్తి వందనాలు చెప్పాలండి. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తికి వందనాలు చెప్తామా దేవా. నీకు వందనములయ్యా దేవా, నీకు వందనములయ్యా. ఏ అర్హత లేని నన్ను, ఏ యోగ్యత లేని నన్ను నీవు రక్షించావు, నీవు విమోచించావు, నీ గాయపడిన హస్తంతో నన్ను ముట్టావు. లేని విషయాలు మాట్లాడాలంటే ఎన్నో ఉంటాయండి. మన జీవితంలో ఉన్న కురువులు కరువులు గురించి చెప్పాలంటే ఎన్నో ఉంటాయండి. కానీ ఒక్కసారి దేవుని సన్నిధిలో ఆయన మన జీవితంలో చేసిన మేలు గురించి మాట్లాడదామా? ఆయన మనకి ఇచ్చిన కృపను గురించి మాట్లాడదామా? ఆయన మనకి ఇచ్చిన రక్షణ గురించి మాట్లాడదామా? ఆయన అమూల్యమైన రక్తంతో మనల్ని కడిగాడు కదా.
సాష్టాంగ నమస్కారం చేస్తారో, నిలబడతారో, కూర్చుంటారో మీ ఇష్టం. కానీ మీరు ఆరాధించాలి దేవుణ్ణి, మీరు ఆరాధించాలి. యువర్ మౌత్ షల్ స్పీక్ లౌడ్, లెట్ యువర్ వాయిసెస్ రీచ్ హెవెన్, లెట్ యువర్ బాడీస్ బి ఎ లివింగ్ సాక్రిఫైస్. దేవుని ముందు సమర్పణగా, దేవుని ముందు త్యాగముతో